వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఈసెట్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఫైనల్గా జూన్ ఇరవై తారీఖున ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది పేపర్ అనేది చాలా హార్డ్గా వచ్చింది బ్రదర్ అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు అలాగే స్టూడెంట్స్ ఎంతమంది ఒక ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యారు ఓవరాల్గా ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై ఐదు మంది అప్లై చేసుకుంటే ఎంతమంది ఈ యొక్క స్టూడెంట్ అనేది ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అయ్యారు అలాగే వీళ్ళకి ప్రిమిలర్కి అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అలాగే రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని డీటెయిల్గా గా అయితే డిస్కస్ చేద్దాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి అలాగే ఛానల్ ఎవరైతే పోస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మెచ్చిపోకండి ఈ సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయ్యే వరకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే అందిస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్కి అయితే వెళ్ళిపోతాం అయితే ఫైనల్ గా ఏపీ ఈసె ట్వంటీ ట్వంటీ త్రీ ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ అయితే అయిపోయింది అయితే పేపర్ అనేది చాలా హార్డ్ గా వచ్చింది అయితే బ్రదర్ అయితే ఉంటున్నారు సో పేపర్ హార్డ్ గా వచ్చిందని పక్కన పెడితే ఇంకా మనకి ఫిలిం కీ అనేది అయితే రిలీజ్ చేయలేదు మనకి కీ అనేది జూన్ ఇరవై మూడో తారీఖునైతే రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి ఎందుకంటే మీరు తప్పు పెట్టినా కూడా ఆప్షన్స్ అనేది రైట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అండ్ మనకు కీ వచ్చిన తర్వాత ఫైనల్గా మీకు వెయిటేజ్ అనేది ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా మీకు ఐడెంటిఫై అయితే అవుతుంది కాబట్టి మీరు తప్పు పెట్టినా రైట్ అయ్యే సందర్భాలు కూడా మనకు లాస్ట్ టైం కానీ బిఫోర్ లాస్ట్ టైం కూడా వచ్చాయి అయితే మనకి ఇవాళ వచ్చిన ఈ యొక్క ఈసెట్ అప్డేట్ అయితే ముందైతే డిస్కస్ చేద్దాం మనకి ఏపీ ఈ సెట్కు తొంభై ఒకటి పాయింట్ నలభై ఆరు శాతం హాజరు అంతే వంద పర్సెంట్కి నైన్టీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ అయితే రిజిస్టర్ అవ్వడం అయితే జరిగింది ఇంకా డీటెయిల్గా వెళ్ళినట్టయితే పాలిటెక్నిక్ పిఎస్సి గణతం ఉత్తరాలైన అభ్యర్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరాల్లో చేరడానికి నిర్వహించిన ఏపీ సెట్ ఆన్లైన్లో పరీక్ష ప్రశాంతంగా అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం నిర్వహించిన పరీక్షకు పంతొమ్మిది వేల రెండు వందల పదహారు మందికి గాను పదిహేడు వేల నూట అరవై రెండు మంది హాజరయ్యారు అంటే మార్నింగ్ సెక్షన్లో చూసుకున్నట్టయితే ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు పంతొమ్మిది వేల రెండు వందల పదహారు మందిలో స్టూడెంట్స్ ఎంతమంది మార్నింగ్ సెక్షన్లు అటెండ్ అయ్యారు పదిహేడు వేల నూట అరవై రెండు మంది అంటే దాదాపుగా మనకి రెండు వేల యాభై నాలుగు మంది స్టూడెంట్స్ అయితే ఆబ్సెంట్ అయితే అయ్యారు అలాగే మధ్యాహ్నం పరీక్షకు చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి గాను పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క మంది స్టూడెంట్స్ అయితే హాజరవడం అయితే జరిగింది అంటే ఆప్షన్ సెక్షన్లో చూసుకోవచ్చు మనకి ఓవరాల్గా పదహారు వందల ఇరవై రెండు మంది స్టూడెంట్స్ అయితే ఆబ్సెంట్ అయ్యారు అంటే మార్నింగ్ సెక్షన్ కంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ కంటే మార్నింగ్ సెక్షన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆబ్సెంట్ అయ్యారని అయితే మనకి దీన్ని బట్టి అయితే తెలుస్తుంది ఇక రెండు సెక్షన్లు కలిపి నైంటీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అయితే హాజరైతే రిపోర్ట్ అయింది ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్లో మనకి నైంటీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అయితే రిపోర్ట్ అయింది ఓవరాల్గా మనకి చూసుకున్నట్టయితే ముప్పై నాలుగు వేల ఐదు వందల మూడు మంది స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క ఏపీ ఈసెట్ ట్వంటీ 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 త్రీ అనేది స్టూడెంట్స్ అయితే అటెండ్ అయ్యారు అంటే ఎంతమంది స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నారు ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై ఐదు మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకుంటే వీళ్ళలో కేవలం ముప్పై నాలుగు వేల ఐదు వందల మూడు మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు మూడు వేల ఏడు వందల యాభై రెండు మంది స్టూడెంట్స్ అయితే అసలు ఎగ్జామే రాయలేదు ఆబ్సెంట్ అవడం అయితే జరిగింది అయితే మనకి ఫైనల్గా ప్రిమిలర్కీ అనేది మనకి ఈ మంత్ ఫ్రైడేనా మనకి ఈ యొక్క ప్రిమిలర్ కీ అయితే రిలీజ్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఒకవేళ ప్రిమిలర్ కీలో కూడా మిస్టేక్స్ ఉంటే మనకి ట్వంటీ ఫిఫ్త్ వరకు మీరు అభ్యంతరాలు అయితే డైరెక్ట్గా అబ్జెక్షన్స్ అయినా పెట్టుకోవచ్చు ఫైనల్ గా మనకి ఈ సెట్ రిజల్ట్స్ అనేది జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఈ సెట్ చైర్మన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకి జూలై ఫస్ట్ వీక్ లో రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు మాక్సిమం జులై ఎయిత్ లోపే మనకి రిజల్ట్స్ వెబ్సైట్ లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అండ్ కొంతమంది స్టూడెంట్స్ డిప్లొమా విద్యార్థులు డిప్లొమో రిజల్ట్స్ ఆ లోపు వచ్చేస్తాయనైతే అంటున్నారు ఆ అయితే రాదు బ్రదర్ మీకు కౌన్సిలింగ్ కి వన్ వీక్ ముందు మీ యొక్క డిప్లొమో రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు ఫిఫ్త్ సెమిస్టర్ గానీ సో అప్పటి వరకు మీరు లో ఉండాల్సిందే సో కౌన్సిలింగ్ మీరు అటెండ్ అవ్వచ్చు ఒకవేళ మీకు డిప్లొమో కానీ కంప్లీట్ అవ్వకపోతే మీరు ఈ యొక్క ఈసెట్ కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వలేదు ఓవరాల్గా ముప్పై నాలుగు వేల ఐదు వందల మూడు మంది స్టూడెంట్స్ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ అటెండ్ అయ్యారో వీళ్ళు అందరూ కూడా మనకు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వరు కొంతమంది డిస్క్వాలిఫై అవుతారు కొంతమంది కోర్సు డిప్లొమా కానీ బీఎస్సి కానీ కంప్లీట్ అవ్వలేక కొంతమంది డ్రాప్ అట్ అవుతారు సో ఫైనల్గా కౌన్సిలింగ్కి కొంతమంది మాత్రం ఫిల్టర్ అయితే అవుతారు సో మనకి సీట్స్ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి బ్రదర్ సో ఎవరు కూడా టెన్షన్ పడవద్దు సో ప్రిలిమినరీకి వచ్చే వరకు వెయిట్ చేయండి పేపర్ అనేది చాలా హార్డ్గా వచ్చిందని అయితే అందరికీ తెలిసిందే ఎంత పేపర్ హార్డ్ వచ్చినా మనకి ప్రిమిలర్కి వచ్చే వరకు మీరు హోల్లో ఉంటే దాన్ని బట్టి మీకు మార్క్స్ వెయిటేజ్ ఎంత అనేది మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే పలానా ఆప్షన్ మీరు ఏది చూసుకున్నారు పలానా ఆప్షన్ ఏదో ఒకటి బ్రదర్ అన్నా కూడా మనకి ప్రిమిలర్కి వచ్చిన తర్వాత ఆప్షన్ మీకు రైట్ అవ్వచ్చు మార్కులు ఇంక్రీజ్ అవ్వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో డీటెయిల్గా మనకి ఇదనమాట అప్డేట్ అనేది సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియవచ్చు సాయి అప్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ